వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. పోడు వివాదం ఓ కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టింది. పోడు చేసుకున్న భూమిని కోల్పోయిన గిరిజన రైతు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారంలో ఆదివాసీ గూడెంలో తాను సాగు చేసుకుంటున్న పోడు భూమిలో వేరే వ్యక్తుల విత్తనాలు వేయడంతో వారితో పోరాడి ఓడిన సురేష్ తనువు చాలించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. హనుమాన్ బస్తీ ఏరియాకు చెందిన గోషిక కుమరయ్య కొడుకు చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మద్యానికి బానిసైన కొడుకు శివప్రసాద్ తను 200 రూపాయలు అడిగితే తండ్రి ఇవ్వలేదని, అలాగే తండ్రి తన సింగరేణి ఉద్యోగం సింగరేణికి సంస్థకు అప్పచెప్పడంతో కక్ష కట్టిన కొడుకు తండ్రిని రోకలి బండతో కొట్టి చంపాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో వాసవి శాంతిధామ ఆలయంలో రేపటి నుంచి గురు పౌర్ణిమ మహోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు లక్ష్మీ గణపతి హోమం, శ్రీ వాసవి హోమం. రెండవ రోజు శ్రీ వాసవి మాతకి సువర్ణ రజిత పుష్పార్చన, రుద్రహోమం, దుర్గ సప్తశతి హోమం నిర్వహించనున్నట్లు అఖిల భారత వాసవి టెంపుల్ అధ్యక్షులు డాక్టర్ గోవిందరాజులు తెలిపారు. వరి నాట్లు వేయడానికి కూలీలు దొరకకపోవడంతో రైతులు బీహార్ నుంచి మగ కూలీలను తీసుకువచ్చి వరి నాట్లు వేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతంలో అన్నదాతలు నారుమడులతో సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో కూలీలు సరిపోక నారు ముదిరిపోతుంది. దీంతో అన్నదాతలు దళారులను ఆశ్రయించి బీహారీ కలకత్తా నుండి మగ కూలీలను తీసుకొచ్చి వరి నాట్లు వేస్తున్నారు. బక్రీద్ పండుగను కర్నూలులో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కరోనా నివారణ చర్యలను పాటిస్తూ ముస్లింలు మసీదుల్లో ఇళ్లలో ప్రార్థనలు చేశారు. కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా నమాజు చేశారు. కరోనా థర్డ్ వేవ్ రాకుండా ఉండేందుకు నమాజ్ను ఈద్గాలో జరుపుకోలేదని, ఇందుకు సహకరించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేరళ తొలి ట్రాన్స్జెండర్ రేడియో జాకీ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన మొదటి ట్రాన్స్జెండర్ అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్య చేసుకుని మరణించారు. కొచ్చిలోని ఆమె నివాసంలో ఉరి వేసుకుని కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. అనన్య కుమారి 7 నుంచి పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ కట్టడికి పూర్తి స్థాయి చర్యలు తీసుకుని మరణాలను నివారించగలిగిందని కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్తో చనిపోయింది 4 మాత్రమేనని వెల్లడించింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి పవార్ రాజ్యసభలో నిన్న బ్లాక్ ఫంగస్పై ఓ సభ్యుడు అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే మోగ్లెన్ రైలును చైనా లాంచ్ చేసింది. భూమిపై ప్రయాణించే అత్యంత వేగమైన రైలుగా మోగ్లెవ్ రికార్డులోకి ఎక్కింది. ఈ రైలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే బీజింగ్ నుంచి షాంఘైకి కేవలం 2.5 గంటల్లో చేరుకోవచ్చని దీని రూపకర్తలు చెబుతున్నారు. 19 సంవత్సరాల నుంచి ఎటువంటి నేరాపరణలు లేకుండా నిర్బంధ కేంద్రంలో ఉన్న మొరాకో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం విడుదల చేసింది. చనిపోయేంత వరకు విముక్తి లభించదని భావించిన లతీఫ్ నాజర్ జైలు నుంచి విడుదల కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షిద్ భార్య లుస్సే ఖుర్షిద్ కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ జాకిర్ హుసేన్ మెమోరియల్ ట్రస్టుకు అందిన కేంద్ర గ్రాంట్లలో 71 లక్షల గోల్డ్ మాల్ జరగడంతో ఆమెపై కేసు నమోదైంది.